నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటి ముచ్చట్లు అండ్ ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే 1K మనము రీచ్ అయ్యాం కదా, సో నేను దాని కమ్యూనిటీ ట్యాబ్ కూడా అయితే నేను పోస్ట్ చేశాను. అండ్ దానికోసము 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన రోజు కూడా నేను లైవ్ కూడా వెళ్ళాను. చూడకపోతే వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ అయితే చూడండి. చెప్పాను కదా, నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి సురేష్ అండ్ స్వాతి వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్, అండ్ ఇంకో ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మా ఇంటి ముచ్చట్లు. రెండు ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి. ఆ రెండు ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నా ఛానల్లో మీరు ఫస్ట్ టైం చూస్తున్నా, ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. అండ్ ఇవి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అలాగే పక్కన నోటిఫికేషన్ బెల్ని ఆన్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి కదా, సో అందుకనేసి చెప్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే స్పెషల్గా 1K సబ్స్క్రైబర్స్ వచ్చారనేసి మా హస్బెండ్ నాకు కోసము, అంటే నా పర్పస్ కోసం అనేసి ఒక గిఫ్ట్ అయితే తెచ్చారు. అదేంటో మీరు కూడా చూస్తారు. సో మీకు అందరికీ చూపిద్దాం అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అది సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. సో అంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నాను కావాలి కావాలి అనేసి, కానీ దానికంటే ఒక టైం అయితే రాలేదనేసి తను ఇన్ని రోజులుగా వెయిట్ చేశాడు. సో ఫైనలీ 1K అయితే రీచ్ అయ్యాం కదా, సో తీసుకొని వస్తాననేసి తను ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ బెటర్ అనేసి ఆఫ్లైన్లోనే పర్చేస్ చేసి అయితే తీసుకొని వచ్చారనమాట. సో అదే ఇప్పుడు నేను అయితే ఓపెన్ చేస్తున్నాను. మీకు ఏమైనా గెస్ ఏమైనా అలా ఉంటే కింద కమెంట్ అయితే చేసేయండి. నేను ఇంకా వీడియో స్టార్ట్ అవ్వకముందే, నేను ఆ గిఫ్ట్ ఓపెన్ చేయకముందే ఒకవేళ తెలిస్తే కింద కమెంట్స్ అయితే చేసేయండి అనమాట. అండ్ దీని ముందు వీడియోస్ మీరు ఏమైనా చూడకపోతే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, సో అవి కూడా మీరు చూసేయండి. సో వీడియోకి తెలుపుదామా? సో చూపిస్తాను ఫస్ట్. సో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమైనా ఐడియా ఉంటే కింద కమెంట్ చేసేయండి, ఏమన్నా ఏంటి గిఫ్ట్ అనేసి. నేనైతే ఎలాంటి గిఫ్ట్ ప్యాకింగ్ ర్యాపింగ్ అవన్నీ ఏం చేయొద్దని చెప్తున్నాను, ఎందుకంటే అంత అవసరం లేదనిపించింది. సో అందుకనే మళ్ళీ ఎందుకు అనేసి నేనైతే చేయించుకోవద్దని చెప్పాను గిఫ్ట్ కూడా. సో ఫైనల్గా తను ఎలా ఉంటే అలానే తీసుకొని వచ్చాడు. సో ఫైనల్ అయితే ఓపెన్ చేసేద్దాము. ట్రైపాడ్ స్టాండ్. చాలా రోజులుగా అనుకుంటున్నాను నేను ట్రైపాడ్ స్టాండ్ కొనాలి 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 అనేసి, కానీ ఇంక అసలు కుదరడమే లేదు అసలు కొందాము అనేసి. కానీ ఫైనల్లీ ఇప్పటికైతే కొన్నాను, నాకు చాలా యూస్ఫుల్ అయ్యేది అనమాట ఇదైతే. సో ఏమైనా వీడియోస్ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది, సో అందుకనేసి ఇంక ట్రైపాడ్ అయితే తీసుకున్నాము. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, నేను ఆన్లైన్లో కూడా చూశాను అనమాట, ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా డీల్స్ ఉన్నప్పుడైతే చూశాను, కానీ నాకు అంత వర్త్ అనిపించలేదు. సో బయట ఆఫ్లైన్లోనే కొంచెం బాగుంది, అంటే మనం ఆన్లైన్లో తీసుకుంటే బెటరే, కానీ ఆఫ్లైన్లో అయితే మనం క్వాలిటీ చూసుకొని చెక్ చేసి తీసుకోవచ్చు కదా. సో అందుకనేసి తను ఆఫ్లైన్ అయితే చెక్ చేసి మరీ తీసుకొని అయితే వచ్చాడనమాట ఫైనల్లీ. అండ్ దీంతోపాటు ఇక్కడైతే మనము డైరెక్ట్గా ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది, స్టాండ్ ఫోన్ స్టాండ్ ఇక్కడైతే మనం పెట్టేసి మనం ఏమైనా వీడియోస్ అంటే చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ దీంతో పాటు ఇంకొకటి కూడా వచ్చింది, అది ఏంటంటే చూపిస్తాను మీకు, చూస్తే అర్థమవుతుంటుంది. ఇక్కడ చూస్తే కదా రింగ్ లైట్, దీనికి ఇట్లా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో అలా ఓన్లీ నేను సింగిల్ కలరే చెప్పాను అప్పుడెప్పుడో చాలా రోజుల కిందట, కానీ మల్టిపుల్ కలర్స్ అన్నీ ఉంటే బాగుంటుంది అని ఒక ఐడియాతో సో ఇది తీసుకున్నారు. అండ్ దీనిలో స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ అన్నీ ఉన్నాయి, కానీ నేను అంత బిగ్ సైజ్ అంత స్మాల్ సైజ్ వద్దు అని మీడియం సైజ్లో తీసుకొని రమ్మన్నాను. సో అందుకనేసి 12 inches సైజ్ అనేది అయితే తీసుకొని వచ్చాడు. అండ్ దాంతోపాటు విత్ స్టాండ్స్ ఇది నార్మల్గా ఇప్పుడు దీనికి ఇక్కడ మనం పెట్టుకోవచ్చు ఇట్లా వితౌట్ రింగ్ లైట్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇలా ఇలా వితౌట్ రింగ్ లైట్ అనమాట ఇది, ఇది యూజ్ చేయాలి రింగ్ లైట్ లేనప్పుడు, రింగ్ లైట్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేయాలన్నమాట. సో ఇది ఇది కూడా స్టాండ్ పెట్టుకోవడానికి, సో ఇది యూజ్ చేయొచ్చు. సో ఇది మీకు ఒకసారి లైటింగ్ వేసి చూపిస్తాను.
సో ఇప్పుడైతే కనెక్షన్ ఇచ్చాను అనమాట. దీనికి ఒక అడాప్టర్ లాగ్ ఇచ్చాడు అండ్ దాంతోపాటు ఒకటి చార్జర్ టైప్ కూడా ఉంటుంది లోపల. సో చూడాలి అది ఎక్కడ ఉందో. సో ఇలా కనెక్ట్ చేసినప్పుడు మనం దీనికి చార్జర్ పాయింట్కి పెట్టేసి ఆన్ అయితే చాలి. ఇప్పుడు నేను ఆన్ అయితే చేస్తున్నాను చూడండి. సో చూసారు కదా బ్రైట్నెస్, మళ్ళీ బ్రైట్నెస్ తక్కువగా ఉంటే తక్కువ, ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు. కలర్స్ చూస్తున్నారా, పింక్ గ్రీన్ వైట్ అండ్ బ్లూ డిఫరెంట్ గా మొత్తం కలర్స్ చూసారు కదా. సో ఇలా ఇలా అయితే ఉంది. కలర్ చేంజ్ చాలా ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఫైనల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇది తీసుకోవాలి తీసుకోవాలి అనేసి, కానీ ఫైనల్లీ ఇప్పుడైతే ఫుల్ఫిల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి, ఇది మంచి నాకు యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్ ఇచ్చినందుకు. అండ్ 1k సబ్స్క్రైబర్స్ వచ్చారనేసి ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. సో నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్స్ అయితే చేయండి. అండ్ మీకు ఈ గిఫ్ట్ నచ్చిందో లేదో కూడా కింద కమెంట్ అయితే చేసేయండి. మీకు ఇది ఆన్లైన్ కూడా దొరుకుతుంది, ఒకవేళ నేను చూసింది ఏదైనా ఉంటే ఆన్లైన్లో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు ఇది తెలుస్తుంది. అండ్ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకున్నాను. సో ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి, ఎందుకంటే ఇలా ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ రావాలి. సో అందుకనేసి హోప్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.